जय श्रीराम अंदर की नमस्कार वालिन भक्ति मृक्के वारित तांडव केलिकि दयासालिकि शूलिकि शिखरिजामुख पद्म मयूख मालिकिन् बाल शशांक मौलिकि गपालिकि मन्मद गर्व पर्वतोन्मूलिकि नारदादि मुनि मुख्यमन सरसीरुहालिकन् मुंदुगा मा तल्लिदंड्रुलकु गुरुवुलकु पेद्दलकु पादालु पट्टि प्रार्थिस्तुन्नानु ई रोजु मनं तेलुसुकोबोतुन्नामु बीपी अदी कूडा हाई बीपी रक्तोद्धृति अनि दीनिकि पेरु रक्तमु उद्धृतमुगा प्रवहिंचडमु अनि मन జ్ఞానులు ఎప్పుడో దీనికి పేరు పెట్టారు అయితే బీపీ అని ఈ రోజుల్లో పిలుస్తున్నాం కొబ్బరి పువ్వుతో బీపీని తగ్గించుకునే అద్భుతమైనటువంటి ఔషధాన్ని ఇప్పుడు మీకు తెలియజేయబోతున్నాను నిజానికి మన హృదయం అంటే గుండె మన మానవ శరీరంలో అస్సలు రెస్ట్ లేనటువంటి పార్ట్ ఏమిటి అంటే గుండె మాత్రమే మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా నిమిషానికి 72 సార్లు మన గుండె కొట్టుకుంటూ ఉంటుంది కదా అంటే కనీసం దానిని లెక్క వేసినట్లయితే ప్రతి ఒక్క లబ్ డబ్ అనే సమయానికి 0.8 మిల్లీ సెకండ్ల సమయం తీసుకుంటుంది కదా అందులో 0.4 సెకండ్ల మిల్లీ సమయం అనేది గుండె అనేది రెస్ట్ తీసుకుంటుంది మరి ఆ సమయంలో మనం అధిక కోపానికి అధిక ఒత్తిడికి గురి అయినప్పుడు మనం ఊహించినటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఈ రక్తోద్రితి అలాగే తినే ఆహార పదార్థాలలో తేడాల వలన సమయానికి భోజనం తీసుకోకపోవడం వల్ల ఇలాంటి అనేక కారణాల వలన ఈ బీపీ అనేది పెరుగుతూ వస్తుంది దీనికి భూమి తల్లి మనకి ఆయుర్వేద ఋషుల ద్వారా తెలియజేసినటువంటి అద్భుతమైనటువంటి పరిష్కారమే కొబ్బరి పువ్వు కొబ్బరి పువ్వుతో బీపీని చాలా ఆశ్చర్యకరంగా తగ్గించుకోవచ్చు కేవలం బీపీని మాత్రమే కాదండోయ్ ఇంకా ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారంగా ఉంటుంది ఈ కొబ్బరి పువ్వు మరి దానిని ఏ విధంగా వాడి బీపీ హై బీపీ రక్తోద్ధృతిని తగ్గించుకోవచ్చు అన్న విషయం తెలుసుకుందాం దాని కోసం ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు చూద్దామా ఇదిగో చూసారా కొబ్బరి పువ్వు దీని కోసం మనం అంటే ప్రకృతి మనకి ఎప్పుడూ కూడా అన్ని ఉచితంగా ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది అయితే వాటిలో ఉన్నటువంటి ఔషధ గుణాలను ఇప్పుడు తెలియజేసే ప్రోగ్రామ్ అంటే కార్యక్రమమే మీకు నేను చేస్తూ ఉన్నాను దీనిని కష్టపడి అంటే చక్కగా పల్లెటూళ్ళు చిన్న ఊళ్ళు ఎక్కువ మొక్కలు ఉన్న ప్రదేశాల్లో అయితే సులువుగానే దొరుకుతుంది కానీ పెద్ద పెద్ద పట్టణాల్లో అయితే కష్టమే కానీ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మనం తప్పకుండా సేకరించవలసింది ఏమిటో తెలుసా కొబ్బరి పువ్విది ఎప్పుడైనా సరే కొబ్బరి చెట్టుకి పిండిగా ఉండేటప్పుడు దానికన్నా ముందు పువ్వు వస్తుంది కదా అది రాలిపోతుంది అంటే రాలిపోయినటువంటి కొబ్బరి పువ్వుని సేకరించాలి ఇక్కడ మీకు అర్థం కావడం కోసం నేను తాజా కొబ్బరి పువ్వులను కూడా సేకరించాను చూడండి తాజా పువ్వులు అయితే ఇలా ఉంటాయి కానీ ఇప్పుడు రెండు కలిసే ఉన్నాయి ఇందులో బాగా ఎండిన కొబ్బరి పువ్వులు ఇవి చెట్టు కింద రాలిపడినటువంటి కొబ్బరి పువ్వులను సేకరించండి దీనితో పాటు ఇంట్లో తయారు చేసుకున్నటువంటి స్వచ్ఛమైన నాణ్యమైనటువంటి నెయ్యిది మంచి సువాసన భరితంగా ఉంటుంది ఆహారంలో ఎక్కువ నెయ్యి ఉపయోగిస్తే మీరు ఆరోగ్యంతో పాటు ఆయుష్ కూడా వృద్ధి చెందుతుంది అంటుంది శాస్త్రం మనకి అన్నిటికన్నీ నెయ్యి అనేది చాలా శరీరానికి తక్షణమే శక్తిగా మారి మీకు నెయ్యిలో మరొక రహస్యం చెప్పమంటారా మనం యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు నెయ్యిని మనకి హోమాలలో ఉపయోగిస్తూ ఉంటారు దాని వెనక ఉన్నటువంటి శాస్త్రీయత ఏమిటి అంటే నెయ్యిని ఒక కేజీ నెయ్యిని గనక మనం మంటలలో గనక మనం ఆహుతి చేస్తే అందులోంచి ఒక టన్ను ఆక్సిజన్ అంటే ప్రాణవాయువు బయటికి వస్తుంది ఇటువంటి శాస్త్రీయతలన్నీ కూడా పెద్దలు మనకి సాంప్రదాయ రూపంలో పెట్టారు కాబట్టి నెయ్యిని వాడడం అనేది ఎవరికైనా సరే ఆరోగ్యకరమే కొలెస్ట్రాల్ అనుకోకండి శరీరానికి వెంటనే ఇది శక్తిగా కూడా మారుతుంది ఈ రెండింటినీ వాడి బీపీని తగ్గించుకునేటువంటి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం పొయ్యిని వెలిగించుకొని దానిపైన ఒక బాండిని పెట్టి దాంట్లో నేను చూపించిన అంటే నాణ్యమైన నెయ్యి అది మీకే తెలియాలి స్వచ్ఛమైన తీసుకుంటండి మంచి సువాసన పూసల పూసలగా ఈ రంగులో ఉంటుంది ఆవు నెయ్యి అయితే మీకు కొంచెం ఎల్లోయిష్ అంటే కొంచెం పసుపుగా కూడా ఉంటుంది చూడండి కొంచెం నెయ్యిని వేసుకోండి అంటే మనకి ఆ కొబ్బరి పువ్వు ఏదైతే ఉందో అది వేపుకోవడానికి డ్రై రోస్ట్ చేయడానికి సరిపడినంత నెయ్యి వేశాను వేసిన తర్వాత దీనిని ఏం చేయాలి అంటే సేకరించి తెచ్చుకున్నటువంటి కొబ్బరి పువ్వులు ఇవి పెద్దవాళ్ళు ఎవరైనా సరే వాకింగ్కి వెళ్లేటప్పుడు లేదంటే ఏదో ఒక పని మీద వెళ్లేటప్పుడు చక్కగా తెచ్చేసుకోండి ఇవి మనకి ఎంతగా ఉపయోగపడతాయి అంటే ఎంత సులువుగా చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువగా కాకుండా ఇదిగోండి ఇందులో వేసేస్తున్నాను వేసేసిన తర్వాత కొబ్బరి పువ్వుని నేతిలో వేసి కొంచెం బాగా వేయించుకోవాలి ఎంత వేయించాలి అంటే ఇవి బాగా ఒక 5 నుంచి 10 నిమిషాలు సిమ్ లో పెట్టేయండి చూడండి నేను తగ్గించేశాను కూడా మంట
నెయ్యంతా ఇందులో కరిగిపోవాలి. తరువాత ఇది మనం ఇప్పుడు బాగా దంచి మెత్తగా పొడిగా చేసుకోవాలన్నమాట. అంటే ఆ విధంగా అవడానికి సరిపడా మనం దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక్క 10 నుంచి 15 నిమిషాలు మినిమం సిమ్ లో ఇది బాగా గట్టిగా అయిపోవాలన్నమాట. ఈ పువ్వంతా స్టవ్ ఆఫ్ చేసేశాను. ఇప్పుడు దీనిని కొంచెం చల్లారనివ్వాలి. మీరు నిజానికి చల్లారిన తర్వాత ఏం చేస్తారంటే, నేను ఇప్పుడు సమయాభావం వలన మిక్సీలో ఇప్పుడు అన్ని వచ్చేసాయి కాబట్టి ఒకప్పుడు మనకి ఆ సదుపాయాలు లేని సమయంలో ఏం చేసేవారంటే ఆ రోకళ్ళలోని రోళ్లలోని తల్లులు ఎంతో కష్టపడేవారు. ఆ శారీరక శ్రమ లేక ఇప్పుడు ఎంతో మందికి అనారోగ్యాలు పాలవుతున్నారంటే ఆ శారీరక శ్రమ లేదని చెప్పాలి. ఈ విధంగా మిక్సీ జార్లో వేసి లేదంటే దంచి బాగా ఓపిక ఉంది మాకు అనుకుంటే దంచి కూడా మీరు పొడి చేసుకోవచ్చు. దీన్ని బాగా మెత్తని గ్రైండ్ చేసుకుని పొడిగా చేసుకోవాలి. బాగా మిక్సీ చేసుకుంటే ఇంకా మీకు ఓపిక ఉన్నది అనుకుంటే నిజానికి ఇది మెత్తగా పౌడర్లా అవ్వాలి. దీన్ని ఒక గిన్నెలోకి మీకు చూపించడం కోసం చేస్తున్నాను. ఈ పొడిని తీసేసుకోవాలి. ఎప్పుడైతే మనకి కొబ్బరి పువ్వుల పొడి సిద్ధం చేసుకున్నామో అసలు ఎవరికైనా తెలుసా ఇందులో ఉండేటువంటి ఔషధ గుణాల గురించి? మన ఋషులు మహా అద్భుతంగా వివరించారు. అయితే ఈ కొబ్బరి పువ్వుని ఏదైతే మనం సేకరించామో కొబ్బరి పువ్వుని దానిని తీసుకుని వచ్చి నేతిలో వేయించిన తర్వాత నాణ్యమైన వస్తువులు అయి ఉంటేనే మీకు ఆ అద్భుతమైనటువంటి ప్రయోజనం అనేది వస్తుంది. అంతే హై బీపీ తో పాటు ఇంకా చాలా ఆరోగ్య ప్రయోజనాలు దీనికి ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. చూడండి చక్కగా మనకైతే మాత్రం కొబ్బరి పువ్వుల పొడి సిద్ధమైపోయింది. దీనిని ఒకేసారి మీరు తీసుకుని వచ్చి పువ్వులనన్నీ తెచ్చి శుభ్రపరుచుకున్న తర్వాత కడగక్కర్లేదు, ఎటువంటి మలినాలు లేకుండా నేలపై రాలిపడినవి కాబట్టి ఎటువంటి మలినాలు లేకుండా శుభ్రపరుచుకోవాలి. పరుచుకున్న తర్వాత ఈ విధమైన పొడి సిద్ధమైంది. మరి ఈ పొడిని మోతాదు చూపిస్తున్నాను చూడండి, ఎలా తీసుకోవాలో కూడా చూపిస్తాను. ప్రతిరోజు కూడా 3 పూట్ల ఎవరైతే హై బీపీ అంటే రక్తోధృతి అనే సమస్యతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళు ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి కొబ్బరి పువ్వుల పొడిని, కొబ్బరి పువ్వు అంటే చూడండి అర చెంచా మోతాదుగా, హై బీపీ ఉంది అనుకుంటే గనక ఒక చెంచా తీసుకోవచ్చు, ఈ మోతాదుగా తేనెలో కలిపి తీసుకోవచ్చును. లేదంటే పటిక పంచదారని పొడిగా చేసి అర స్పూను పొడిలో అర స్పూను ఈ యొక్క పటిక పంచదార పొడిలో అర స్పూను కొబ్బరి పువ్వుల పొడిని కూడా కలిపి చక్కగా నమిలి తింటే మంచి రుచిగా కూడా ఉంటుంది. అలాగే హై బీపీతో పాటు రక్త విరోచనాలు అయ్యే వారికి కూడా రక్తస్రావం అంటే వాళ్ళు మల విసర్జన చేసేటప్పుడు వచ్చేటువంటి రక్తం కూడా ఆగడం జరుగుతుంది. దీంతో పాటు రక్తంతో కూడిన వాంతులు కూడా వచ్చేటప్పుడు ఈ కొబ్బరి పువ్వుల పొడి తయారు చేసి ఇంట్లో ఉంచుకుంటే దీనిని ఇప్పుడు చెప్పిన మోతాదుగా ఇస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కాబట్టి అతి సులువైనటువంటి పరిష్కారాన్ని పెద్దలు మనకి తెలియజేశారు. ఇటువంటి అద్భుతమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వస్తువులు వంటింట్లో ఎన్నో ఉంటాయి, పెద్దలకి తెలిసినవి చాలా ఉంటాయి. కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి ఔషధాలను చెప్పే అవకాశం భగవంతుడు నాకు కల్పించినందుకు భగవంతుడి పాదాలు బట్టి ప్రార్థిస్తున్నాను. ఈ అవకాశాన్ని వినియోగించుకుని హై బీపీతో బాధపడే వాళ్ళు ఖచ్చితంగా తగ్గించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి నేను మీ ప్రదీప్ వానపల్లి విశాఖపట్నం నుండి. మరిన్ని ఆరోగ్యకరమైన వీడియోల కోసం మీరు యూట్యూబ్ లో ప్రదీప్ వానపల్లి అనే ఛానల్లో మన భారతీయతకు సంబంధించి మన సాంప్రదాయానికి సంబంధించి ఇంట్లో చేసుకునే అద్భుతమైనటువంటి ఎన్నో ఔషధాలను వివరించడం జరిగింది, వాటిని చూడండి. అలాగే బెల్ బటన్ కొడితే ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ అప్డేట్స్, కొత్తగా పెట్టిన వీడియోలన్నీ కూడా వస్తాయి ప్రదీప్ వానపల్లి ఛానల్లో. అంతేకాకుండా ఫేస్బుక్ లో డాక్టర్ ప్రదీప్ వానపల్లి అనే పేజ్ ఉంది, ఫాలో అవ్వండి. అలాగే అందరికీ తెలియజేసి పెద్దల ఆరోగ్యంతో పాటు పిల్లల ఆరోగ్యంతో పాటు అందరూ ఆరోగ్యంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్ లో నన్ను మీరు డాక్టర్ ప్రదీప్ వానపల్లిలో ఫాలో అవుతూ ఉండవచ్చు. ధన్యవాదాలు.